పుట్టినప్పుడు నున్నటి గుండున్నా లేదా కొద్దిగా లేదా ఎక్కువ హెయిరున్నా బేబీకి ఎనిమిది నుండి పన్నెండు వారాల మధ్య బోలెడంత జుట్టు రాలిపోతుంది కొందరికి విపరీతంగా ఇలా ఉంటే భయమేస్తుంది కదా డోంట్ వర్రీ ఇందుకు కారణం గర్భంలో ఉండగా తల్లి ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం వలన ఎక్కువ పెరిగిన జుట్టు పుట్టగానే అది లేకపోవడం వల్ల ఊడిపోతుంది ఇది కేవలం టెంపరీ మాత్రమే దీన్ని హెయిర్ లాస్గా భావించకూడదు మూడు నెలల నుంచి ఏడు నెలల మధ్య తిరిగి హెయిర్ గ్రోత్ చూడొచ్చు కొందరికి పన్నెండు నెలల వరకు హెయిర్ బాగా గ్రోత్ ఉంటే మరికొందరికి రెండేళ్ళు వచ్చే వరకు థిక్గా పెరగొచ్చు సో ఇదంతా నెమ్మదిగా జరుగుతుంది దాదాపు పదిహేను నుంచి ముప్పై ఏళ్ల వరకు జుట్టు పెరుగుతుంది తర్వాత స్లో అవుతుంది బేబీస్ కి మాడు మీద తెలుపు పసుపు పెచ్చులు స్కిన్ డ్రైనెస్ తెల్లటి పొట్టు లాంటివి ఉంటే అందుకు తగ్గ కేర్ తీసుకోవాలి దీనికి సంబంధించిన లింక్ వీడియో ఆఖరిలో ఇస్తున్నా చూడొచ్చు బేబీ హెయిర్ కలర్ థిక్నెస్ అలాగే టెక్స్చర్ అంటే రింగుల జుట్టు లేదా స్ట్రైట్ లేదా స్మూత్ ఇవన్నీ జన్యువుల మీద ఆధారపడి ఉంటుంది బేబీ జుట్టు విషయంలో ముఖ్యంగా జుట్టు రాలే క్రమంలో తీసుకోవలసిన జాగ్రత్తలు జుట్టు ఊడుతుంది ఇది నార్మల్ అని చెప్పాం కదా అలాగని ఒకటి కాదని మరొక షాంపూ మార్చకండి జిడ్డుగా ఉండే నూనె ఎక్కువ మోతాదులో వాడకూడదు దీని వలన మాడు స్కిన్ మీద ఉండే సన్నటి పోర్స్ లేదా రంధ్రాలు మూసుకుపోయి జుట్టు రాలడం ఎక్కువవుతుంది మైల్డ్ బేబీ హెయిర్ ఆయిల్ వాడుకుంటే చాలు నూనె కొద్దిగా రాయాలి రోజు కొద్దిగా రాస్తే సరిపోతుంది తలస్నానం చేయిస్తే తడిగా ఉండగా హెయిర్ గట్టిగా తుడవకూడదు మెత్తటి టవల్ వాడుకోవాలి జుట్టు ఎక్కువ ఉంటే మెత్తటి హెయిర్ బ్రష్ పెట్టి నెమ్మదిగా పది సెకండ్ల పాటు దువ్వచ్చు ఆయా సంప్రదాయాలను అనుసరించి తల వెంట్రుకలు తీసుకోవచ్చు ఒకసారి ఇలా చేశాక జుట్టు పెరగడం వేగమవుతుంది ఒక సంవత్సరం కాదని చెబుతారు ఎందుకంటే మాడు మీద ఉండే రంధ్రం ద్వారా బేబీ బాడీ హీట్ అంతా బయటకు పోతుంది ఏడాదిలోపు తీస్తే బేబీకి బాడీ టెంపరేచర్ మీద ప్రభావం పడుతుంది ముఖ్యంగా చలికాలంలో జుట్టు ముడులు కడితే వాటికి నూనె రాసి బేబీని ఇబ్బంది పెట్టకుండా నెమ్మదిగా తీయొచ్చు ప్రెగ్నెన్సీపై ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబీ లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింపల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్